హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియసకి. ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. అది టమాటో కోడిగుడ్డు కర్రీ, అది కూడా మెంతికూరతో. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా కర్రీ చేసుకోవడం కోసం కూరగాయలన్నీ అంటే టమాటో, ఉల్లిపాయ, మెంతికూర కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అది వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది కర్రీకి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర కాస్త వేగాక 3-4 పచ్చిమిర్చీలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కాస్త వేగాక మీడియం సైజ్ కన్నా కొంచెం పెద్దగా ఉండే ఉల్లిపాయ తీసుకొని అది సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక ఇందులో 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది ఇందులో ఎగ్స్ వేస్తున్నాం కదా, కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలండి. మెంతికూర మాత్రము 1-2 సార్లు బాగా కడిగి కొంచెం తడి ఆరిన తర్వాత కట్ చేసుకొని ఈ కర్రీలో వేసుకోవాలి. తడి తడిగా అలాగే వేస్తే కూర చేదొస్తుందండి. ఈ కర్రీ అనే కాదు, మెంతికూర ఎందులో వేసుకున్నా మీరు తడి ఆరాక కట్ చేసి నూనెలో మగ్గిస్తేనే చేదు రాకుండా కమ్మటి టేస్ట్ వచ్చి మంచి ఫ్లేవర్ వస్తుంది మెంతికూర. ఆ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఇలా మెంతికూర మొత్తం ఆయిల్లో బాగా మగ్గాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. మొత్తం మెంతికూర అంతా నూనెలో మగ్గాకే నేను పసుపు కానీ ఇంకా వేరే ఏ ఇంగ్రీడియంట్స్ అయినా వేస్తున్నాను, అది చూడండి. పసుపు వేశాక 1 మినిట్ ఇలా ఫ్రై అయ్యాక ఇందులో 4-5 టమాటోలు బాగా పండినవి తీసుకొని ముక్కలు కట్ చేసుకునేవి వేస్తున్నాను. టమాటో వేశాక 2-3 నిమిషాలు మగ్గాక ఇందులో ఉప్పు కారం వేసుకోవాలి. నేను 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నాను, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు. మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కారం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. ఉప్పు కారం వేశాక ఇదంతా బాగా కలిపి మూత పెట్టి టమాటోలను బాగా మగ్గించుకోవాలి 5-6 నిమిషాల వరకు. మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గిస్తే కూర బాగా టేస్టీగా ఉంటుందండి. 6 నిమిషాల వరకు చూడండి, టమాటో బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు పగలగొట్టి వేసుకుందాము. కొంచెం ఇలా కర్రీని పక్కకని అంటే కాస్త గుంటలా చేసి అందులో ఎగ్ పగలగొట్టి వేయాలి. ఇలా కావాల్సినన్ని ఎగ్స్ వేసుకోవాలి. వీటిని వేయగానే కదపకుండా మనం ఎగ్స్ అన్నీ వేసుకున్నాక అలాగే మూత పెట్టి 8-9 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే ఈ ఎగ్స్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా కర్రీ ఉడికినా కానీ అలాగే కోడిగుడ్డు ఉంటుంది. చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించాను, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకుందాము. టర్న్ చేసి 3-4 నిమిషాల వరకు మళ్ళీ కుక్ చేసుకుందాము. ఆల్రెడీ మొత్తం కుక్ అయిపోయే ఉంటుంది ఎగ్, బట్ మళ్ళీ సెకండ్ సైడ్ కూడా కాస్త ఇలా మగ్గడానికి అంతే. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి 3-4 నిమిషాలు ఉడికించుకుందాం కర్రీ. 3-4 మినిట్స్ తర్వాత మూత తీసి ఇష్టం ఉంటే ఇందులో గరం మసాలా వేసుకోవచ్చండి. నేనేం వేయట్లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు గరం మసాలా వేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో కోడిగుడ్డు కర్రీ రెడీ. ఇది అన్నంతోనే కాకుండా చపాతీతో కూడా బాగుంటుందండి. ఎక్కువగా విలేజెస్లో చేస్తూ ఉంటారు ఈ కూర. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.